డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ కోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ థాంక్యూ గాడ్ థాంక్యూ యూనివర్స్ హరి ఓం తత్సత్ ఓం నమో హిమాలయ ఓం శ్రీ గంగాయ నమః ఓం శ్రీం శ్రీం అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు ఆత్మ నమస్కార్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ యూనివర్స్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒక ముఖ్యమైన అంశము మీ అందరితో షేర్ చేస్తూ ఉంది శ్రద్ధగా వినండి ఇది రైట్ అవే యూనివర్సే మీకు ఇచ్చిన ఇండికేషన్ యూనివర్సే ఈ మాట మీకు చెప్తుందని గ్రహించండి ఎందుకు అంటే విశ్వ దర్శనం కొరకు మీరు ప్రాకులాడుతూ ఉంటే విశ్వ దర్శనం కొరకు మీరు సంకల్పిస్తూ ఉంటే మేనిఫెస్టేషన్ కొరకు మీ ఫోకస్ ఉంటే 100% ఈ మాట మీరు వినాలి ఆచరించాలి మీ యొక్క నిజ జీవితంలో మీ యొక్క ఫిజికల్ రియాలిటీలో అప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది దెన్ ఓన్లీ పరిపూర్ణత అనేది ఏర్పడుతుంది 360 డిగ్రీస్లో మీరు మారుతారు సమృద్ధి అనే జీవన శైలిలోకి మీరు అడుగు పెడతారు సంపూర్ణత్వమైన జీవన శైలిని మీరు కలిగి ఉంటారు ఎప్పుడు విశ్వం చెప్పిన వాక్కుని మీరు ఆచరించినప్పుడు మరి ఏమి విశ్వం చెప్తుంది అన్నది ఇప్పుడు మనం డీకోడ్ చేయాలి పాయింట్ టు పాయింట్ ఇన్ డెప్త్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి నిజ జీవితంలో అప్లై చేయండి ఫర్ ష్యూర్ మేనిఫెస్టేషన్ రిజల్ట్ ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్కి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది బట్ హౌ అన్నది చాలా ఇంపార్టెంట్ సి డోంట్ గివ్ అప్ వెన్ ఇట్స్ హార్డ్ డోంట్ గివ్ అప్ బిఫోర్ యూ ట్రై గివ్ అప్ చేయొద్దు ఓకే నా వాళ్ళు ఏదో ఒకసారి ట్రై చేసి విడిచిపెట్టేయొద్దు అని విశ్వం చెప్తుంది వెన్ ఇట్స్ హార్డ్ దేని కొరకు మీరు సంకల్పిస్తూ ఉన్నారో అది చాలా కష్టంగా అవుతుంటే సఫర్ అవుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనీ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కానీ 10 ఛాలెంజెస్ వచ్చేస్తూ ఉన్నాయి ఆర్ ఎల్స్ జాబ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు 10 ఛాలెంజెస్ వస్తున్నాయి ఆర్ ఎల్స్ ఏదో ఒక సంకల్పం మీకు ఉంటుంది ఉద్యోగ అభివృద్ధి వ్యాపార అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి లేదా కంప్లీట్ ఫోకస్ మనీ మేనిఫెస్టేషన్ లేదా కంప్లీట్ ఫోకస్ అన్హెల్దీ నుండి హెల్దీగా రావడం ఏదో ఒక దాని కొరకు మేనిఫెస్టేషన్ టెక్నిక్ మీరు ప్రయత్నిస్తున్నారు బట్ ఆ టెక్నిక్ మీరు అప్లై చేస్తున్నప్పుడు వెన్ ఇట్స్ హార్డ్ సిచ్యువేషన్స్ మీకు సహకరించకపోతే మీకు అనుకూలంగా లేకపోతే మీకు అనుగుణంగా పరిస్థితులు లేకుంటే సరే అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు గివప్ ఇవ్వద్దు విడిచిపెట్టొద్దు పట్టుకోండి గట్టిగా యూనివర్స్ హ్యాండ్స్ని హోల్డ్ చేయండి అండ్ యూనివర్స్ చెప్తుంది డోంట్ గివప్ బిఫోర్ యూ ట్రై ట్రై చేయకుండానే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఇది ఎక్కడ పాసిబిలిటీ అవుతుందని ఒక వ్యక్తి అంటాడు నీ వల్ల యాడ్ అవుతుందని ఒక వ్యక్తి అంటారు నీ ఫ్యామిలీస్లో ఎవరైనా రిచ్ పీపుల్ ఉన్నారా నువ్వు మిలియనీర్ ఎలా అవుతావు గమ్మునుండు అని ఒక వ్యక్తి అంటారు ఆల్రెడీ ఒక జాబ్ చేసుకుంటూ ఒక వ్యాపారం చేసుకుంటూ ఎడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ కొరకు మీరు ప్రయత్నిస్తారు లేదా మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ కొరకు ప్రయత్నిస్తారు లేదా ఒక ప్యాసివ్ ఇన్కమ్ కొరకు ప్రయత్నిస్తారు లేదా యాసెట్స్ బిల్డ్ చేయాలని ప్రయత్నిస్తారు ఈ ప్రాసెస్లో ఎందుకురా చిన్నదో చేతికో జాబ్ ఉంది చక్క ఫ్యామిలీ ఉంది రీసెంట్గా మ్యారేజ్ అయింది ఉన్నది ఒక జాబ్ మంచిగా చేసుకోవచ్చు కదా పరిగెట్టి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం బెటర్ ఎందుకు అన్ని ఆలోచనలు ఎందుకు ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అని ఉచిత సలహాలు ఇస్తారు ప్రపంచంలో ఈ భూ బ్రహ్మాండంలోనే నెగిటివ్గా ఫ్రీగా దొరికి నీ 2 ఒకటి పొల్యూషన్ డబ్బులెట్టి కొనక్కర్లే అలానే వచ్చింది మనకి వైరసెస్ అన్నీ కూడా సెకండ్ థింగ్ ఉచిత సలహా మీరు అడక్కపోయినా చెప్తారు ఎవరి మాట వినద్దు ముందు విశ్వదర్శనం జరగాలి అంటే ఎవరి మాట వినాలో అన్న కామన్ సెన్స్ కూడా కలిగి ఉండాలని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా లిసన్ టు యువర్ పేరెంట్స్ అది కూడా మీ ఉన్నత కొరకు వాళ్ళు సహకరిస్తే లిసన్ టు యువర్ ఇన్నర్ సోల్ లిసన్ టు యువర్ ఇన్నర్ చైల్డ్ మీ అంతరాత్మకు వినండి మీ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్కి వినండి అండ్ ఎవరినైతే మీరు ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్ మెంటర్ నా గురువు అని మీరు అనుకుంటారో వాళ్ళకు వినండి దే విల్ యాడ్ సమ్ లైట్ ఆన్ యువర్ లైఫ్ they will add some color on your life they will add some value to you try cheyikanda vaalla maatlu veellu maatlu vini give up evvoddu ala give up iste vishwam kuda give up istadi mee koraku mana focus anta manifestation visualization manifestation techniques వీటన్నిటి మీద బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే బట్ అవన్నీ రిజల్ట్ రావాలి అంటే సబ్ కాన్షియస్ మైండ్ ని ఎలా ట్రైన్ చేస్తున్నారు ఎలా రీప్రోగ్రామ్ చేస్తున్నారు మీ మైండ్ సెట్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నారు ఉన్నత కొరకు విశ్వ దర్శనము కొరకు మీ ప్రయత్నం ఎలా ఉంది మీ సాధన ఎలా ఉంది మీ ప్రక్రియ ఎలా ఉంది ఎలా అడుగులు వేస్తున్నారు ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్ మా complete focus affirmation మీద కూర్చొని visualization మీద కూర్చొని ఏవో రెండు rituals follow అవ్వే అమావాస్యకు ఒకటి పౌర్ణమికి ఒకటి ఏకాదశికి ఒకటి ఏదో ఒకటి follow అయిపోతే రిజల్ట్ రాదు whole 360 degrees లో మీరు మారాలి మీ ఆలోచన మీ వైఖరి మీ ధోరణి మీ క్యారెక్టర్ మీ హ్యాబిట్స్ మీ బిహేవియర్ మీ నడిచే నడవడిక వాకింగ్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ మీ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ ప్రతిదానికి విషయం స్పందిస్తుంది సో బి ఆథెంటిక్ మీరు మీరులా ఉండండి ఒకటే చెప్తుంది విశ్వం నేనున్నా గివ్ అప్ అవ్వద్దు కష్టంగా ఉందని విడిచిపెట్టేకు ఆ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ట్రై చేయకుండా విడిచిపెట్టకు అది యూనివర్స్ చెప్పిన విశ్వ వాక్ ఇది గ్రహించండి అలానే వర్క్ అంటిల్ యువర్ డ్రీమ్స్ బికమ్ రియాలిటీ మీకు చాలా కోరికలు ఉంటాయి అవసరాలు ఉంటాయి డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఉంటాయి పలానా బెంజ్ కార్ నేను ఓన్ చేసుకోవాలా పలానా విల్లా ఓన్ చేసుకోవాలా మిలియన్స్ ఆఫ్ రూపీస్ అరేంజ్ చేయాలా అన్న డ్రీమ్ మీకు వచ్చిందా అది విశ్వం ఇచ్చిందని గ్రహించండి పాయింట్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 2 అది ఫుల్ఫిల్ చేసే సత్తా ఆ క్యాపబిలిటీ ఆ ఎబిలిటీ ఆ అర్హత ఆ ఆశీర్వాదాలు ఉంటే కానీ డ్రీమ్ ఆలోచన రాదు ట్రై టు అండర్స్టాండ్ పలానాది నేను అచీవ్ చేయాలి లేదా మిలియన్స్ ఆఫ్ రూపీస్ అరేంజ్ చేయాలి లేదా మెర్సిడీస్ బెంజ్ ఓన్ చేసుకోవాలి రేంజ్ రోవర్ వెలారో ఓన్ చేసుకోవాలి అన్న డ్రీమ్ వచ్చింది అంటేనే పాయింట్ నెంబర్ 1 ఆ డ్రీమ్ ఇచ్చింది యూనివర్స్ సుప్రీం పవర్ ఇచ్చింది ఆ థాట్ మీకు పాయింట్ నెంబర్ 2 మీకు ఆ థాట్ ఇచ్చింది అంటేనే దానికి మీరు క్యాపబుల్ అయితేనే ఆ అర్హతను మీరు కలిగి ఉంటేనే ఆ ధైర్యం మీకు ఉంటేనే మీకు యూనివర్స్ ఆ థాట్ ఇస్తుంది లేకపోతే ఆ డ్రీమ్ అవ్వదు యూనివర్స్ ఒకటే చెప్తుంది మీ డ్రీమ్స్ అన్ని నిజ జీవితంలో రియల్ అయినంత వరకు కలలుని నిజం చేసుకునే అంత వరకు కూడా నాతో కలిపి అడుగులు వేయు అని యూనివర్స్ చెప్తుంది వర్క్ అంటిల్ యువర్ డ్రీమ్స్ బికమ్ రియాలిటీ అంటే దాని అర్థం అదే మీకేమేమైతే కలలకు అంటున్నారో సంకల్పిస్తున్నారో అవి నిజమైనంత వరకు కూడా అడుగులు వేయి ఆపొద్దు పరిగెడితే అలిసిపోతే నడిచి చేయి అది అలిసిపోతే పాకురుతూ చేయి బట్ విడిచిపెట్టొద్దు దట్స్ ద పాయింట్ విడిచిపెట్టదు వర్క్ అంటిల్ యువర్ డ్రీమ్స్ బికమ్ రియాలిటీ అప్పుడే కదా మీ యొక్క ఎఫర్ట్స్ చూసి మీ యొక్క సంకల్పం చూసి మీ ప్రయత్నం చూసి మీ యొక్క డిసిప్లైన్ చూసి అనంత బ్రహ్మాండమే వచ్చి సహకరిస్తుంది ప్రకృతి వచ్చి మీకు అనుకూలంగా మారుద్ది కర్మలు చెడు కర్మలన్నీ 90% సేఫ్ అండ్ సెక్యూర్ అయిపోతారు మీరు డిసిప్లైన్డ్గా విశ్వదర్శనం కొరకు సంకల్పిస్తూ రైట్ ఇంటెన్షన్తో మంచి కొరకు మీరు అడుగులు వేస్తే గనక 100% యూనివర్స్ విల్ సపోర్ట్ యూ మా ట్రై టు అండర్స్టాండ్ అండ్ ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్ యూ కెన్ డూ ఇట్ నువ్వు డ్రీమ్ చేయగలిగితే నిజ జీవితంలో 100% వర్కౌట్ చేయగలవు కూడా అని యూనివర్సే చెప్తుంది ట్రై టు అండర్స్టాండ్ ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్ యూ కెన్ డూ ఇట్ ఊరికనే కళలు రావు అందరికీ పెద్ద పెద్ద కళలు కనలేరు కూడా చెక్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చెక్ చేయండి అందరూ పెద్ద పెద్ద బిగ్ డ్రీమ్ చేయలేరు మీలాగా విశ్వం యొక్క ఆశీర్వాదాలు కూస్తో కాస్త ఉంటేనే పెద్ద డ్రీమ్స్ వస్తాయి పెద్ద విల్లాలు ఓన్ చేసుకోవాలి కార్లు కొనాలి బంగ్లాలు కొనాలి లోక కళ్యాణం కొరకు ఆలోచిస్తారు ఇన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ వ్యవసాయ భూమి ఉండాలి మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉండాలి ఇవన్నీ పెద్ద కోరికలు లోక కళ్యాణం కొరకు ఏమైనా చేయాలా ఇవన్నీ పెద్ద కోరికలు అందరికీ రావు ఊరికినే రావు అలా వస్తున్నాయంటే కోస్తో కాస్త భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు విశ్వం యొక్క ఆశీర్వాదాలు ఆల్రెడీ ఉన్నాయని అర్థం ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్ యూ కెన్ డూ ఇట్ అని యూనివర్సే చెప్తుంది మరి ఇంకెందుకు డౌట్ అండ్ గుడ్ థింగ్స్ ఆల్వేస్ కమ్ అట్ ద పర్ఫెక్ట్ టైం వెన్ ద రైట్ టైం వచ్చినప్పుడు మంచి జరుగుతుంది మీకు బట్ అది జరగడం కొరకు కొన్ని సాధనలు చేయాలా కొన్ని ప్రక్రియలు చేయాలా ఎన్ని అవరోధాలు వచ్చినా అడ్డంకులు వచ్చినా స్టబార్న్గా నిలబడాలి అప్పుడు మాత్రమే యూనివర్స్ మీకు సహకరిస్తుంది అని యూనివర్సే చెప్పిన విశ్వ వాక్ ఇది అర్థమవుతుందా గుడ్ థింగ్స్ ఆల్వేస్ కమ్ అట్ ద పర్ఫెక్ట్ టైం బట్ అలాంటి టైం కొరకు ఎదురు చూడకు నీ పని నువ్వు చేయి రైట్ టైం అదే వస్తుంది ఆ టైం ఎప్పుడు వస్తుంది బేస్డ్ ఆన్ యువర్ కర్మ ఫలిత పూర్వజన్మ యొక్క కర్మ ఫలితం క్యాలిక్యులేట్ చేయాలా ఈ జన్మ యొక్క కర్మ ఫలితం క్యాలిక్యులేట్ చేయాలా మీ ఎఫర్ట్స్ క్యాలిక్యులేట్ చేయాలా మీ సాధనలు మీ ప్రక్రియలు మీ శరణాగతి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలా 12 యూనివర్సల్ లాస్ ని ఫాలో అవుతున్నారో లేదో విశ్వం చెక్ చేస్తుంది విశ్వ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్నారో లేదో చెక్ చేస్తారు ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ఒక రైట్ టైం వస్తుంది అప్పుడు ఎన్లైట్మెంట్ స్టార్ట్ అవుతుంది భూ మేజర్ రిజల్ట్ చూసేస్తారు అంతవరకు గివప్ ఇవ్వద్దు వెన్ యూ గివప్ యూ లెట్ సమ్మన్ అండ్ స్విమ్ నువ్వు విడిచిపెట్టిస్తే ఎవడో ఒకటి చేస్తాడు ఆ గోల్ 100% ఫుల్ఫిల్ అవుతాడు విశ్వం నీకెలా సహకరిస్తుందో నీ పక్కింటోడికి అలాగే సహకరిస్తుంది నువ్వు స్టబార్న్గా ఉన్నావా నీకు సహకరిస్తుంది నువ్వు లైట్ తీసుకున్నావా ఎవడైతే యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి సహకరిస్తుంది బట్ విశ్వం యొక్క ఆశీర్వాదాలు పక్క బట్ అది నీకు మీరు ఆ విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి కలిగి ఉండాలి అంటే గనక యు హ్యావ్ టు అప్లై దిస్ నాలెడ్జ్ ఇన్ యువర్ ఫిజికల్ రియాలిటీ. నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో అప్లై చేయాలి, ఆచరణలో పెట్టాలి, అమలు చేయాలి. If no one supports you, then you just need yourself and universe to support you. మీ జీవితంలో మీకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు అని అనుకుంటే మీకు మీరు సపోర్టివ్గా నిలబడాలి. అండ్ మీకు సపోర్ట్ సిస్టమ్ ఎవరంటే యూనివర్సే సపోర్ట్ సిస్టమ్ అని యూనివర్సే చెప్పిన విశ్వ వాక్. ఇది సత్యం, వాస్తవం, ట్రూత్. ట్రూత్ ఈజ్ ఎటర్నల్. అయ్యో నాకు ఎవరు సహకరించట్లేదని మీరు అనుకోకండి. మీకు మీరు నిలబడండి. మీకు మీరు నిలబడిన రోజు అనంత బ్రహ్మాండం వచ్చి మీ పక్కనే నిలబడుతుంది. ఇది వాస్తవం. మీ కొరకు మీరు నిలబడిన రోజు ఎంత బ్రహ్మాండమే మీ పక్కకు వచ్చి నిలబడుతుంది. ఇది వాస్తవం. అమ్మ సపోర్ట్ చేసిందా, నాన్న సపోర్ట్ చేసినారా, అక్క సపోర్ట్ చేసిందా, తమ్ముడు సపోర్ట్ చేసినాడా, ఫ్రెండ్ సపోర్ట్ చేసినాడా, వద్దు. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా, నో. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. నీ కొరకు నువ్వు నిలబడు. నువ్వు నిలబడితే యూనివర్స్ నీ కొరకు నేను నిలబడతానని విశ్వమే చెప్పిన విశ్వ వాక్కుమార్. యూ కెన్ విన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో దేన్నైనా మీరు సాధించగలరు అని టిక్ చేసి చెప్పేసింది యూనివర్స్. ఇంకెందుకు డౌట్స్ మా? నిజ జీవితంలో ఈరోజు మీరు నేర్చుకున్న విశ్వజ్ఞానం మొత్తం ఆచరణలో పెట్టండి. 100% ఉన్నత శిఖరాలకు వెళ్తారు. మీరు ఎప్పుడైతే ఆచరణలో పెడతారో ఈ బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు 100% పొందుతారు. అలానే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్, ఒక అప్డేట్, ఒక దైవ కార్యం స్టార్ట్ చేస్తున్నాం. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ప్రకృతి సాకారంతో ఒక అద్భుతమైన దైవ కార్యం. ఎందుకు దైవ కార్యము, విశ్వకార్యం అంటున్నామంటే అది దైవం యొక్క సంకల్పం, విశ్వం యొక్క సంకల్పం. ఎందుకు అంటే మీ అందరి కొరకు కాబట్టి. మీ ఉన్నత కొరకు డిజైన్ చేసిన ఒక బేసిక్ క్లాస్, లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అని ఒక బేసిక్ క్లాస్. ఓకే, 7 days ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ అక్టోబర్ 6వ తారీఖు నుండి 5:45, 6 నుండి 7:30 వరకు. ఈ 7 days రికార్డింగ్స్ కూడా మీకు వస్తాయి. ఇంటిల్లో పాది అటెండ్ అవ్వండి. విశ్వ దర్శనం ఎందుకు జరగదో నేను చూస్తా. అనంత బ్రహ్మాండంలో ఉన్న అష్టైశ్వర్యాలు మీ గృహంలోకి ఎందుకు రావో నేను చూస్తా. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, వాట్ నాట్, వీటన్నిటికీ ఒకటే బీజం. అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవుతూ, ప్రకృతితో మమేకమవుతూ ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తే పంచభూతాలు వచ్చి వెలువెల్లాడుతాయి మీకు సహకరించడం కొరకు. ఇది జరుగుద్ది. ఇమ్మీడియట్గా స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. ఇప్పటికీ జూమ్ కాల్లో మోర్ దెన్ 3000 పీపుల్ లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం ఈయన యూనివర్సల్ వేలో, విశ్వం యొక్క దారిలో. పరోక్షంగా మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ని టచ్ చేసాం. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, దుబాయ్, కువైట్, లండన్, సింగపూర్, రష్యా, కెనడా, యుఎస్ఏలో డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు మన మేజర్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి యూనివర్సల్ వేలో వెళ్తున్నారు. నౌ ఇట్స్ యువర్ ఛాన్స్. ఇది మీరు నేను అనుకుంటే ప్రోగ్రామ్ జరగట్లేదు, విశ్వం యొక్క ఆశీర్వాదం. అండ్ ఆ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వాలన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి ఉండాలి. ఎందుకంటే లైఫ్ చేంజింగ్ ట్రాన్స్ఫర్మేషన్, యూనివర్సల్ బ్లెస్సింగ్స్ వచ్చే ప్రక్రియ. ఈ 7 రోజులు కొన్ని సాధనలు, ప్రక్రియలు మీతో చేయించబోతా ఉన్నా. గెట్ రెడీ, త్వరలో కలవబోతా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్, నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ.